సూపర్ స్టార్ కృష్ణ గారి మృతితో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయనకు గుండెపోటు రావడంతో హైదరాబాద్లోని కాంటినెంటల్ హాస్పిటల్లో కుటుంబ సభ్యులు చేర్పించగా నిన్న తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. కృష్ణ మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా మృతి పట్ల ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్లడం నమ్మశక్యం కావడం లేదు. మాటలకు అందని విషాదం ఇది. ఆయన మంచి మనసు కలిగిన హిమాలయ పర్వతం, సాహసానికి ఊపిరి, ధైర్యానికి పర్యాయ పదం. ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనంలా కలబోత కృష్ణ గారు. అటువంటి మహామనిషి తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు, భారత సినీ పరిశ్రమలోనే అరుదు. తెలుగు సినీ పరిశ్రమ సగర్వంగా తలెత్తుకోగల అనేక సాహసాలు చేసిన కృష్ణ గారికి అశ్రు నివాళి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నా సోదరుడు మహేష్ బాబుకి, ఆయన కుటుంబ సభ్యులందరికీ, అసంఖ్యాకమైన ఆయన అభిమానులకి నా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేస్తున్నాను అని మెగాస్టార్ చిరంజీవి గారు పోస్ట్ చేశారు. ఇదిలా ఉండగా చిరంజీవి గారు నిన్న కృష్ణ గారి ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులు ఓదార్చిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో కృష్ణ గారితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు చిరంజీవి గారు. మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ గారు ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవి గొప్ప నటుడు, మంచి టాలెంట్ గల చిరంజీవి సొంతం, ప్రజలకి సాయం కూడా చేస్తున్నారు, గొప్ప మనసు కలిగిన మనిషి. ఇక ఇండస్ట్రీకి పెద్ద పాత్ర అనేది చాలా కష్టంతో కూడుకున్నది, చిరంజీవికి అది సరిపోతుంది అని అనుకుంటూ ఉన్నా అంటూ కృష్ణ గారు అప్పుడు అన్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.